గుడ్ మార్నింగ్ నేను మీ బెన్హర్ నేటి వాక్యము అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయిదురు ఇది యోబు గ్రంథము నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో వ్రాయబడి ఉన్నది ప్రపంచంలో ఉన్న మనుష్యులందరూ వారిది ఏ దేశమైనా ఏ జాతైనా ఏ రంగైనా ఏ భాష అయినా కావచ్చు కానీ వారందరూ కోరుకునేది మాత్రం వారికి మేలే జరగాలని కోరుకుంటూ దేవుడిని ప్రార్థిస్తారు మనుషులందరూ ఇతరులకు మేలునే చేస్తున్నారా వారు మేలు చేయరు కానీ వారికి మాత్రం మేలు జరగాలని కోరుకుంటూ ఉంటారు ఎక్కడైనా ఎవరైనా ఎప్పుడైనా వేప మొక్కను నాటితే అది మొలిచి చెట్టై ద్రాక్షకాయలు కాస్తుందా జామ మొక్కను నాటితే యాపిల్ కాయలు కాస్తుందా కాయవు కదా మనమేమో ఇతరులకు కీడి చేస్తూ మనకి మాత్రం మేలు జరగాలని ఆశిస్తే మనకి మేలు ఎలా జరుగుతుంది మనము అక్రమమును దున్ని అనగా అందరికీ అక్రమము చేస్తూ కీడు అనే పంటను విత్తుతున్నాం మరి మనం ఏం విత్తామో అదే పంట కదా మనకు లభిస్తుంది మరి మనకు మేలు జరగాలని ఎలా ఆశించగలం మనకు మేలు జరగాలంటే మనం కూడా అందరికీ మేలే చేయాలి కదా ప్రియమైన విశ్వాసి నీవు అందరికీ మేలు చేస్తున్నావా అయితే నీకు దేవుడు ఎప్పటికీ కీడు రానివ్వడు ఒకవేళ నీవు అందరికీ కీడునే చేస్తున్నావా అయితే నీవు చేసిన కీడే రెట్టింపు కన్నా ఎక్కువగా తిరిగి నీకే లభిస్తుంది కాబట్టి దేవుడు చెప్పినట్లు మంచిగా జీవిస్తూ అందరికీ మేలును చేస్తూ తిరిగి దేవుని ద్వారా మేలునే పొందుతావో కీడు చేసి తిరిగి కీడునే పొందుతావో నీ ఇష్టం ప్రార్థన మా దేవా మా తండ్రి మేమందరం చెడ్డవారమే మేము ఇతరులకు చెడు చేస్తూ మాకు మేలు చేయమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం దయతో మమ్మల్ని క్షమించండి ఇప్పటి నుండి అందరినీ ప్రేమిస్తూ అందరికీ మేలు చేస్తూ మీ దీవెనలు పొందే జీవితాన్ని మాకు దయచేయమని చేయమని యేసయ్య నామంలో వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఏ నైస్ డే